सूपर स्टार महेश बाबू निर्मातगा अडवी शेष्नी हीरोगा पेट्टी तीसना मेजर अने सिनेमा निन्न प्रपंच व्याप्तंगा अन्नी प्रांतीय भाषल्लो विडुदलयि अद्भुतमैन रेस्पॉन्स नि दक्किंचुकुन्न संगति मनंदरिकी तेलिसिंदे। 26/11 मुंबई दाडुल्लो प्राणालनु लेक्कुडा लेक्क चेयकुंडा उग्रवादुलतो विरोचितंगा पोराडि तन प्राणालनु त्यागं चेसिन मेजर संदीप उन्निकृष्णन् जीवित चरित्रनि आधारंगा तीसुकोनि चेसिन ई मूवीकी देशं नलुमूलल नुंडि प्रशंसल वर्षं कुरुस्तोंदि। उन्निकृष्णन् गा अडविशेष नटन प्रति प्रेक्षकुडि मध्यलो चिरस्थायिगा गुर्तुंडिपोतुंदि अनि चेप्पडंलो एलांटि संदेहं लेदु। ముఖ్యంగా చివరి 40 నిమిషాలు మాత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేశాడు అడవిశేష్। ఇటీవల విడుదలైన సినిమాలలో ఈ స్థాయి ప్రశంసలు అందుకున్న ఏకైక సినిమా ఇదే। అంతటి రెస్పాన్స్ ని సాధించిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు కూడా అదిరిపోయాయి। ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం। ఈ సినిమా విడుదలకి ముందు నుండే భారీ హైప్ ని సంపాదించుకుంది। అలా ఈ స్థాయిలో హైప్ రావడానికి ముఖ్య కారణాలలో ఒకటి ఈ సినిమాకి నిర్మాత సూపర్ స్టార్ మహేష్ బాబు కావడం ఒకటైతే టీజర్ మరియు ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని రేపడం మరొకటి। ఇవి రెండు కాకుండా ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణాలలో మరొకరు అడవిశేష్. ఆయన హీరోగా చేసిన గత చిత్రాలు అన్నిటికంటే కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా కమర్షియల్ పరంగా కూడా భారీ సక్సెస్ లు సాధించాయి। ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ హీరో రేంజ్ లో జరిగాయి। ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే మొదటి రోజు టికెట్ ముక్క కూడా దొరకలేదు అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ లాంటిది అర్థం చేసుకోవచ్చు। నైజాం ప్రాంతంలో ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా దుమ్ము లేపింది అనే చెప్పాలి। కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండి ఈ సినిమాకి దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయల నుండి 4 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త। ఇక ఆంధ్రలో అయితే ఈ సినిమాకి సీడెడ్ నుండి ఉత్తరాంధ్ర వరకు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి। తెలంగాణ కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ నుండి ఈ సినిమా దాదాపుగా 4 కోట్ల రూపాయల పైగా షేర్ ని సాధించిందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట। మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకి దాదాపుగా 8 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని తెలుస్తుంది। ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ నుండి అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కింది అనే చెప్పాలి। 270 కి పైగా లొకేషన్స్ లో విడుదలైన ఈ సినిమా 270,000 రూపాయల డాలర్స్ ని సొంతం చేసుకుంది। మీడియం బడ్జెట్ సినిమాలకు ఈ స్థాయి ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదు। మొత్తం మీద ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి।